ఆంధ్రజ్యోతి ఏమిటి ధిక్కారం అంటూ సిఐడి చీఫ్ మీద హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం, కోర్టు ధిక్కరణ కింద చర్యలు నోటీసులు జారీ అన్నది హైలైట్ చేసింది. రఘురామపై కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదేం, ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు తరలించలేదు, సర్కార్కు ధర్మాసనం సూటి ప్రశ్నలు, మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమన్న ఏఏజీ, హైకోర్టు ఉత్తర్వులు రాత్రి అంది ఆయన వెల్లడి, ఏఏజీ వాదనలపై హైకోర్టు అభ్యంతరం, ఉత్తర్వులపై అప్పీలకు ఎందుకు వెళ్లలేదు, మరుసటి రోజైనా ఎందుకు అమలు చేయలేదు, చెప్పింది చాలు అంటూ తీవ్ర అసంతృప్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్కు నోటీసులు. ఇందులో న్యాయస్థానాల తీర్పులు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మీద హైకోర్టు మండిపడింది. సిఐడితో అదనపు డీజీ పివి సునీల్ కుమార్, మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఎంపీ రఘురామరాజుకు గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలన్న కోర్టు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వకుండా సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి వారికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడమే అని తేల్చి చెప్పింది. మరోవైపు ఎంపీ రఘురామకు ఈ నెల 15వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటలకు వైద్య పరీక్షలు ముగిసినా సాయంత్రం 6:30కు నివేదిక ఇవ్వడం మీద వివరణ ఇవ్వాలని మెడికల్ బోర్డు చైర్మన్ గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కె లలితలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఉత్తర్వులు వెలువరించింది. సిఐడి పోలీస్ కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామరాజును శనివారం గుంటూరులోని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లినప్పుడు కస్టడీలో తనను కర్రలు ఫైబర్ లాటిలతో కొట్టారని కోర్టుకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇదే అంశాన్ని రఘురామ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన రమేష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తొలుత మ్యాజిస్ట్రేట్ కోర్టు, తర్వాత హైకోర్టు ఆదేశించిన సిఐడి అధికారులు పట్టించుకోలేదు, జైలుకే తరలించారు. ఇది కీలకమైన ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మహాభారతంలో గనక ద్రౌపదీదేవి తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని అడుగుతుంది ధర్మరాజు, వీళ్ళందరూ ముందు తామోడిపోయి తర్వాత నన్ను పోటీగా నన్ను ఫణంగా పెట్టారా, లేకపోతే వాళ్ళు ఫస్ట్ నన్ను ఫణంగా పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఓడిపోయారా అని అడుగుతుంది. అదో ధర్మమీమాంస ఈరోజు వరకు కూడా చర్చ అనమాట. ఇప్పుడు అదే దెబ్బలు తగిలినయి కొట్టారు నన్ను అన్నటువంటిది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్, కొట్టారు అన్నటువంటిది కన్ఫామ్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించమంది. అక్కడ ఫిట్ అని అంటే ఇక్కడ 2 రకాల సర్టిఫికెట్లు ఉంటాయి. ఒకటి టోటల్ వూండ్ సర్టిఫికెట్ అనేటువంటిది కోర్టు అడిగినవన్నీనేమో కోర్టుకు సబ్మిట్ చేస్తుంది మెడికల్ బోర్డు. రెండవది ఫిట్ ఆర్ పనికిరాదా అనేటువంటి అనారోగ్యం అన్నటువంటి సర్టిఫికెట్ ఏమో పోలీసులకు ఇస్తారు. ఫిట్ అనే సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దేనికి చికిత్స చేపిస్తారు, ఇది ప్రాక్టికల్ అంశం. సాధారణంగా మిగతా ఖైదీలకైతే ఆ వెసులుబాటు ఉండదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అన్నటువంటిది డాక్టర్ కన్ఫర్మ్ చేశాక దానికి తగినటువంటి విధంగా చర్య తీసుకోండి అని జైలుకి చెప్తారు. రైట్, ఇక్కడ కూడా ఇక్కడేమో అవసరమైతే ట్రీట్మెంట్ ఇప్పించండి, అవసరమైతే అనలేదు, అక్కడదయ్యాక ట్రీట్మెంట్ ఇప్పించండి. దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ ఇప్పించాలి, కానీ దెబ్బలు తగలకుండా ట్రీట్మెంట్ ఏమిప్పిస్తారు? రెండవది అక్కడ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, వేరే అనారోగ్యాలు కనుక అందులో మెన్షన్ చేసి ఉంటే, ఇంతకుముందు స్టెంట్ వేశారు కాబట్టి దానికి చేయించాలి, లేకపోతే ఇంకోటి అది కూడా అక్కడ ఆయన గుండె నొప్పి వచ్చింది అని హాస్పిటల్లో చెప్పినప్పుడు కూడా చెక్ చేశారు కార్డియాలజిస్ట్ వచ్చి కూడా, ఫిట్గానే ఉన్నారన్నటువంటిది తెలియదు. అప్పుడు లేని జబ్బుకి చికిత్స ఎలా చేయాలన్నటువంటిది ఇక్కడ ప్రశ్న, ట్రీట్మెంట్ ఏమి ఇప్పించాలన్నటువంటి. బట్ ఇక్కడ మనకి ఈ ధర్మమీమాంస దాంట్లో ఎట్లుందో దీంట్లో కూడా అదే, అక్కడ ధర్మరాజును భీముడు వీళ్ళందరూ కలిసి జోదం ఆడినటువంటి సందర్భంలో ముందు వాళ్ళు ఓడిపోయిన తర్వాత తమ భార్య అయినటువంటి ద్రౌపదిని తర్వాత మళ్ళీ అక్కడ ఫణంగా పెట్టారు, పందానికి పెట్టారు, అప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత నన్ను ఎట్లా పోటీకి పెడతారు అన్నటువంటిది, పందానికి పెడతారు అనేది ఆవిడ ధర్మమీమాంస. వాళ్ళు ఓడిపోకముందు నన్ను పెడితే చెల్లుద్దా, ఓడిపోయాక నన్ను పెట్టడం కూడా చెల్లుబాటు అవుతుందా అని అడుగుతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చినటువంటి సమస్య అది, ఆయనకి దెబ్బలు తగిలితే చికిత్స చేయించాలా, దెబ్బలు తగలకుండా కూడా చికిత్స చేయించాలా అన్నటువంటిది, దానికి రమేష్ హాస్పిటల్లో చేయించాలి అన్నటువంటిది. ఇక్కడ రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం అనేటువంటిది మొత్తం ప్రభుత్వ వ్యవస్థ తప్పు అన్నటువంటి కోణంలోకి వచ్చినటువంటి విచిత్రమైనటువంటి సంకటం, ఏం జరుగుతుంది అనేటువంటిది ఫ్యూచర్లో చూద్దాం.